విద్యాలయాల్లో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఫలితాలు జీవితంలో మెట్ల లాంటివని, అవే జీవితం కాదని అంటున్నారు వెంకటేశం. ఫలితాల గురించి భయపడకుండా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని సూచించారు. March 18 నుంచి April 2 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు సుమారు 4.93 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ జీవితం అనేది చాలా అమూల్యమైంది. ఈ అమూల్యమైన జీవితంలో ఈ పదో తరగతి పరీక్ష కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక మెట్ల లాంటివి తప్ప అవే జీవితం కాదు. దే ఆర్ నాట్ ఎగ్జామ్స్ ఫర్ లైఫ్, దే ఆర్ ఎగ్జామ్స్ ఫర్ ఎ పర్టికులర్ క్లాస్. సో అది లైఫ్ ఎగ్జామ్ లాగా ఇది అయిపోతే ఇంకా ముందు లేదు అనే ఆలోచన వాళ్ళకి రాకూడదు పిల్లలకి. ముఖ్యంగా చాలా జీవితాల్లో మనం చూసాం, కాలేజ్ డ్రాప్అవుట్స్ లేక జీవితంలో స్కూల్ జీవితంలో బాగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు మనం నిజ జీవితంలో చూస్తున్నా, చదువుతున్నా, సినిమా ద్వారాలు కానీ లేక నవలలు లేదా సోషల్ మీడియా ద్వారాలో చూస్తున్నా కూడా స్టిల్ కొంతమంది పిల్లల్లో ఈ భయము, ఒక ఆందోళన అనేది కొంతమందికి ఉంటున్నట్లు మనం గమనిస్తున్నాం. మొన్న కూడా మన ఇంటర్మీడియట్ రిజల్ట్ తర్వాత కూడా కొంతమంది పిల్లలు, ఒక 7 వాళ్ళ జీవితాన్ని ముగించడం చాలా బాధాకరం. అప్పటికీ మనం, నేను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇస్తున్న టైంలో కూడా ప్రత్యేకంగా చెప్పాను కూడా, ఇది జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం, మళ్ళీ సప్లిమెంటరీ ఉంది, లేదు మనం 1 మంత్లో సప్లిమెంటరీ ఉంది అది రాసుకొని మళ్ళీ రెగ్యులర్ కోర్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ రకమైన నష్టం లేదు అని చెప్పినప్పటికి కూడా కొంతమంది పిల్లలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం చాలా బాధాకరం. అయితే దీనిలో మనం ఇలాంటి ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు కూడా మొదటి నుండి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకు. అంటే మనం ఇప్పుడు చూస్తే చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ 10th అనగానే తల్లిదండ్రులు చాలా ప్రెషర్ పెడతా ఉంటారు, ఇన్ని మార్క్స్ రావాల్సిందే, పక్కింటి పిల్లలకి ఇంత వచ్చింది, లేక మీ ముందు కజిన్స్ వాళ్ళకి ఇంత వచ్చింది, ఆ రకమైన కంపేర్ చేసి ఇంక ఇదే జీవితం, ఇక్కడ నుండి మీరు వెనకబడ్డారంటే జీవితం అంతా వెనకబడతారని చెప్పడం కొన్ని ఇళ్ళలో జరుగుతూ ఉంది. అది తగ్గించుకోవాలి తల్లిదండ్రులు, ఇట్స్ ఎ మస్ట్. వాళ్ళు తల్లిదండ్రులు ఏమాత్రం అవగాహన లేకుండా ఈ రకంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారంటే పిల్లల్లో అది 10 times పెరిగిపోతుంది ఆ టెన్షన్. సో ప్రతి జరిగిన ఇన్సిడెంట్లో తల్లిదండ్రుల ప్రెషర్ ఉందని మనం చెప్పలేకపోయినప్పటికీ ఓవరాల్గా కలెక్టివ్గా పేరెంట్స్ మాత్రం ఈ పాయింట్స్ మీద దృష్టిలో పెట్టాలి. సో మనం లెక్చరర్స్కి కానీ టీచర్స్ కానీ కూడా కొంత ఈ బాధ్యత కింద ఈ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి వాళ్ళకి క్లాస్లో వైల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ కానీ అంతకుముందు కానీ ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ పిల్లలకి టైంలో ఒక లైఫ్ స్కిల్స్ మీద కూడా కరికులం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.